ఈ మధ్యకాలంలో ఎవరి నోటి విన్నా తలనొప్పి తలనొప్పి తలనొప్పి. తలనొప్పి అనేటటువంటిది ఒక జబ్బు కాదు, అది అనేక రకాల జబ్బుల యొక్క లక్షణం. అసలు తలనొప్పి గురించి చెప్పాలంటే ఈ ఒక్క రోజున సరిపోదు, అన్ని కారణాలతో తలనొప్పి రావచ్చు. ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్, టెన్షన్స్ ఇవేవి కాకుండా ఒత్తిడి, ఈవేళ ప్రతి మనిషికి ఒత్తిడి. టైం తక్కువ, పనులు ఎక్కువ, టైం తక్కువ, సంపాదించడం కోరిక ఎక్కువ. ఈ పరుగు జీవితంలో ఈ టెన్షన్స్లో ఆ టెన్షన్స్ని బేరేజీ వేయలేక తలనొప్పి. అంతేకాకుండా పొల్యూషన్, వాయు కాలుష్యం, సౌండ్ పొల్యూషన్, నాయిజ్, అంటే విపరీతమైనటువంటి. ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతాను, నేను ఎక్కడో లోపల మా హాస్పిటల్లో కూర్చుంటే ఆ బయట వెళ్తున్నటువంటి, అంటే ఈ కొత్త రకం వచ్చినటువంటి సౌండ్ బాక్స్లో ఈ భూమి కదిలిపోతుందా, భూమి కంపిస్తుందా, అలాంటి వైబ్రేషన్స్తో వస్తున్నటువంటి సౌండ్ సిస్టమ్, 1000 వాట్లు, 2000 వాట్లు అని చెప్పి ఆ సౌండ్ సిస్టమ్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. మైగ్రేన్ అనేటువంటి ఒక వ్యాధిలో కూడా తలనొప్పి రావచ్చు. నర్వస్ డెబిలిటీలు కూడా తలనొప్పి రావచ్చు. ఇన్ని కారణాలు తలనొప్పి వస్తుంటే కొందరు ఏం చేస్తారు, తలనొప్పి రాగానే ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఊరుకుంటారు. ఒకవేళ అది క్యాన్సర్ అనుకోండి, ఆ బ్రెయిన్లో ఆ ట్యూమర్ బాగా పెరిగి 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 ఆపరేషన్కు కూడా వీలు కాని పరిస్థితి ఏర్పడవచ్చు. అదే మొదట్లో తెలిసిందనుకోండి, చిన్న ఆపరేషన్తో దాన్ని తొలగించవచ్చు. అందుకారణం చేత తలనొప్పి వస్తే కారణం అన్వేషించండి, ఎందుకు తలనొప్పి వచ్చింది, ఏ జబ్బుతో తలనొప్పి వచ్చింది, ఇది టెన్షన్లో వచ్చింది. తలనొప్పి అయితే మీరు సాధారణంగా రాత్రి హాయిగా నిద్రపోతే తలనొప్పి తగ్గిపోతుంది. మరి కొందరు తెల్లవారులు బ్రాందీ విస్కీ తాగి హ్యాంగ్ ఓవర్తో పొద్దున్నంతా తలనొప్పి. కాబట్టి తలనొప్పి వచ్చిందంటే హెచ్చరిక, మీకు ఏదో అసాధారణ పరిస్థితి ఉన్నది. అసాధారణ పరిస్థితి ఒక పూట విశ్రాంతి తీసుకుంటూ తగ్గిపోతే ఏమాత్రం భయం లేదు. విశ్రాంతి తీసుకున్నా, నొప్పి మాత్రలు వాడుతున్నప్పుడు కూడా తలనొప్పి తగ్గట్లేదంటే తప్పకుండా దానికి వ్యాధి నిర్ధారణ చేసి, ఒకవేళ సైనసైటిస్ లాంటి కారణం తలనొప్పి వస్తే దానికి అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడాలి. మరి ఒకవేళ ఏదైనా బ్రెయిన్లో ట్యూమర్స్ వస్తే దాని ట్రీట్మెంట్ మొత్తమే డిఫరెంట్గా ఉంటుంది. బ్రెయిన్లో టీబీ అయితే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. కాబట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వ్యాధి మూలాలు తెలియకుండా ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఆ అమ్మాయిలాగేమో తలకు మేకేయించుకోవడాలు, లేదంటే ఇంకోటి కూడా ఈ మధ్య విన్నాను నేను, తలనొప్పి వస్తే కంటిలో మందు వేస్తారట. ఆ కంటిలో మందుకు ఏమవుతుంది, కన్ను ఒక నిప్పులాగా మండిపోయి అది బాధ ఎక్కువైపోయి తలనొప్పి తగ్గిపోద్ది వాళ్ళకి. అంటే తలనొప్పి అనే బాధ కంటే 1000 రెట్లు ఎక్కువ ఆ కంటి బాధ అయిపోతుంది. ఇవన్నీ అశాస్త్రీయమవి. అలాగే కళ్ళ జబ్బులు ఉన్నప్పుడు కూడా తలనొప్పి రావచ్చు. కళ్ళలు అనేక జబ్బులు, కళ్ళల్లో టెన్షన్ పెట్టిపోయినప్పుడు జబ్బు రావచ్చు, గ్లకోమాలో తలనొప్పి రావచ్చు, డిఫ్రాక్షన్ ఎర్రర్స్ అంటాము, ఎదురుగుండా కనిపించినటువంటి వస్తువుల్లో మార్పు వస్తే తలనొప్పి రావచ్చు. అందుకారణం చేత తలనొప్పి వచ్చినప్పుడు ఫిజిషియన్ కన్సల్ట్ చేసి ఆ తర్వాత అవసరమైతే ఆప్తల్మాలజిస్ట్నో, న్యూరాలజిస్ట్నో, ఈఎన్టీ స్పెషలిస్ట్నో వారిని సంప్రదించుకొని అతి సులువుగా మీకు 100 రూపాయలకు తగ్గినటువంటి జబ్బు వ్యసనిద్ది వల్ల 1000 లక్షల్లోకి ఖర్చు అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి తలనొప్పిని ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దు. తలనొప్పి రాగానే దాని గురించి 3-4 రోజుల్లో మీ ప్రయత్నాలు తగ్గకపోతే తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికి కానీ లేదా సంబంధిత నిపుణుల వద్దకు వెళ్ళి వైద్యం చేయించుకోవాలి.